మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో జూనియర్ కాలేజీ హాల్లో ఈరోజు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని కాలేజీ ఉపాధ్యాయులు అన్నారు. విద్యార్థులకు మంచినీళ్లు, టాయిలెట్ల ఏర్పాటు కూడా చేశామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులను పరీక్షా కేంద్రాల నుంచి దూరంగా పంపించి విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి పంపించడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. టెక్మాల్లో చదువుతున్నాము మేము. 2 సంవత్సరాల నుండి గత చదువును విషయంలో చాలా లాస్ అయ్యామని అనిపించాము. ఈ 10th ఎగ్జామ్స్ అందరు మంచిగా రాసి మంచిగా ప్రిపేర్ అయినాము. మేము ప్రిపేర్ అయ్యి మంచిగా రాసి అందరికీ ర్యాంక్ మంచిగా చాలా స్ట్రిక్ట్ గా ఉండండి. చిట్లు తీసుకురాకండి అసలే. అర్థమైందా? 50% ఉంటాయి కాబట్టి 50% రాసుకోవచ్చు, 50% ఆప్షన్ కింద వదిలిపెట్టచ్చు. కాబట్టి చిట్లు తీసుకొచ్చి అల్చర్ చేస్తాము. మా అమ్మ నాన్న తీసుకుంటాము, ఎవరు కూడా కొంత తిప్పుతామంటే కుదరదు. అవునట. కాబట్టి 80% కూడా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మీరు ఏదో అనుకుంటుండొచ్చు, అవునా కదా? మీద ఏదన్నా చిట్లు ఉన్నట్టయితే కంపల్సరీ మీరు స్వచ్ఛందంగా ఇవ్వండి. సంతోషం. సీసీ కెమెరా ఉన్నది, ఆల్రెడీ ఇప్పుడు ఆన్ అయింది, అవునా కదా? ఏదైనా ఉన్నట్లయితే మీరు తీసుకుంటూ రాయండి. అంతేగాని గోడల పంట వెళ్తాము, ఏదైనా చిట్టులో స్వచ్ఛంగా ఉంటే ఇచ్చేసేది మీరు. కాబట్టి ఆరు పేపర్లు చాలా జాగ్రత్త అంటే ఏ ఒక్క పేపర్ రోజు వదిలిపెట్టినా మీరు ఫెయిల్ అవుతారు. ఇంతకుముందు అంటే 11 ఉంటున్నాయి, ఇప్పుడు ఏమైంది? 6 అయింది. అన్నీ తగ్గిపోయింది మీకు తెలుసు. ఆల్రెడీ మీరు ముందుగానే ఎగ్జామ్ ఎన్నో రాసారు కాబట్టి ఏం భయపడద్దు. అసలు అందరం మనమే. స్వేచ్ఛాపూర్త వాతావరణం ఉన్నది ఇక్కడ. ఎవరో ఏమో చేస్తారు అన్నట్లేం లేదు. మీరు టెన్షన్ పడచ్చు ఫస్ట్. కొంతమంది మీరు కొత్తగా ప్లేస్లో రాస్తున్నారు కదా ఎగ్జామ్. ఈ పిల్లలు ఎప్పటికీ మేము చూస్తున్నాను రాస్తాను. మరి ఎన్నో ఎగ్జామ్స్ నవంబర్ షీట్ని సార్ వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్ చేసేంత వరకు నింపొద్దాన్ని, ఎందుకంటే అది చాలా కేర్ఫుల్. అలాగే దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎట్లా కాపాడుకోవాలంటే ఒక చంటి పిల్లవాడిని కాపాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అది కోల్డ్ కావద్దు, కోల్డ్ అయినా అర్పించారు.